ఓసే నర్సు ఒక నిమిషం, ఏంటి దెబ్బ తగిలిందే? ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఆయనే డ్యూటీ డాక్టర్ కి ఫోన్ చేసి బెదిరించి పిలిపించి ఆపరేషన్ చేయించుకొని మరీ వెళ్ళాడు. నేరుగా పడిస్తే పని అవ్వట్లేదు, అన్నంలో ఇష్టం పెట్టినా సావట్లేదు సచ్చినోడు. రాత్రి తాగిన ఆల్కహాల్ ఆయన కడుపులో ఉన్న విషయాన్ని డామినేట్ చేసి హాస్పిటల్ కి రాకుండానే ట్రీట్మెంట్ జరిగిపోయింది. వాట్ హ్యాపెన్ మరి? నర్సమ్మ డాక్టర్, ఫస్ట్ టైం విషం తాగినోడికి జలుసులు ఇచ్చిన డాక్టర్ని నేనే. వాడిని పొడిచాం, కాల్చాం, విషం కూడా పెట్టి చూసాం. ఏం చేసిన చావడి మారిగాడు. మా మారి మీద ఇన్ని అటాకులు జరిగాక మన కుర్రోళ్ళు ఊరికే ఉంటారా? మారి ఫోన్లే వదిలే అన్నా గానీ ఒక్కడున్నాడు, ఆడు మాత్రం ఊరుకోడు. జగన్నాథం మన మారి గారి బెస్ట్ ఫ్రెండ్. మన జగన్ వేలన్న పెద్ద కొడుకు. చుట్టూ మేము ఎంతమంది ఉన్నా మారికి జగనే జిగ్గిరిదు. మా జగనన్న కూడా మావలోడేం కాదు, కాకపోతే ఒకే ఒక వీక్ పాయింట్, కొకేన్. ఒకప్పుడు వేలన్న గ్యాంగ్లో మెయిన్ బిజినెస్ ఈ పౌడరే. మా మారి అన్న అయితే టచ్ కూడా చేయడు, కానీ జగనన్నే మెల్లమెల్లగా ఈ మత్తుకి బానిసైపోయాడు. తర్వాత మారి అన్నే చాలా కష్టపడి జగనన్నను మామూలు మనిషిని చేశాడు. నువ్వు నా కోటరు, నేను నీ వాటర్. వాల్తేరు వేలాయుధం, ఆయన్ని ఎదిరించే మగాడు మా ఏరియాలోనే లేడు. కానీ వేలన్న పోయి సంవత్సరం దాటేసింది. వేలన్న పోయిన తర్వాత జగనన్నతో సహా అందరూ మారి అన్ననే గ్యాంగ్ లీడర్ అవ్వమన్నారు. మా మారి టెందుల్కర్ లాంటాడు, కెప్టెన్స్ లేకపోతే దుమ్ము ర్యాక్ కొడతాడు. జగన్నాథమే వేలన్న వారసుడు. ఆడి తమ్ముడు రాఘవ ఆడికి తోడుగా ఉంటాడు, వాళ్ళిద్దరికి నీడగా నేనుంటాను. గ్యాంగ్ లీడర్గా నేను పెట్టే రూల్ ఏంటంటే ఇకపై మారికి కూడా ఈ గ్యాంగ్లో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. వేలన్న చనిపోయాక మా ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ సింగయ్య అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. వేలన్న పేరు చెడగొట్టకుండా ఓ సింగయ్య గాడిని మేము సింగిల్గా ఎదుర్కొంటున్నాం. మారి అండ్ గ్యాంగ్ దెబ్బ, సింగయ్య గాడి అబ్బ, మేమంటే ఆడికి అస్సలు పడదాం. మారిపైన జరిగిన అటాక్స్లో సగానికి పైన ఈడు చేయించిందే, అంతెందుకు 100 అటాక్ కూడా ఈడి అకౌంటే. ఈ ఏరియా మొత్తం వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ మారి మాత్రం ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. బండి గాల్లో కాదు నేల మీద నడపాలని కామన్ సెన్స్ లేదా? అంతా నా రౌడీ బేబీ ట్రైనింగ్ అన్నమ్మా. బేబీ డార్లింగ్, నువ్వు వచ్చావని తెలిసి రెండు బుకింగ్స్ క్యాన్సిల్ చేసి రోడ్డు మీద డివైడర్లన్నీ గుద్దుకుంటూ నిన్ను చూడాలని ఎగురుకుంటూ వస్తే నువ్వేంటి వదిలే. ఇకపై మనం లవ్ చేస్తున్నావు అది అని చెప్పి ఊళ్ళో తిరిగామంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను అనుకున్నావు? ఓ చెప్పకూడదా, అంటే మనం సీక్రెట్ లవర్సా? నువ్వే చెప్పు, లవ్ లేకపోతే ఆటో ఎందుకు గిఫ్ట్ ఇచ్చినట్టు? అసలు దీనికి ఆటో ఎందుకు ఇచ్చావు అని చెప్పు. శనివారం చెప్పు, ఆటో ఇస్తే తోలుకుంటావు లేకపోతే మమ్మల్ని తోలుకుంటావు కదా, అందుకే. అయితే ఆయన ఆటోనే ఎందుకు ఇచ్చినట్టు? ఏయ్ నువ్వు బయలుదేరు. ప్రేమగా ఆనంది అని పిలిస్తే చాలు, నువ్వు వెళ్ళిపోతా. ప్రేమగా పిలవనా? Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.